ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేసిన కామాంధుడికి ఒంగోలు కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే గిద్దలూరు మండలం అంబవరానికి చెందిన దూదేకుల సిద్ధయ్య 8 జూలై 2021లో ఇంటి సమీపంలో ఆడుకుంటున్న కుమార్తె వరుసయ్యే 7 ఏళ్ల చిన్నారిని పిలిచి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. బాలిక భయంతో కేకులు వేయడంతో మంచానికేసి గట్టిగా కొట్టాడు. దీంతో స్పృహ కోల్పోయిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత చిన్నారి చనిపోవడంతో ఆమె మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ సంచిలో చుట్టి సైకిల్పై తీసుకెళ్లి గ్రామ శివారులోని తుప్పల్లో పడేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా నిన్న నిందితుణ్ణి దోషిగా నిర్ధారించిన ఒంగోలు 2 అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఫోక్సో కోర్టు న్యాయమూర్తి ఇన్ఛార్జ్ ఎంఏ సోమశేఖర్ మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.